అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జన్యానికి పాల్పడ్డారని కింజారపు అప్పన్నను భయభ్రాంతలకు గురిచేశారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు। ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు। ఎన్నికల కమిషనర్ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారని అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని అన్నారు। దుష్టకరం మరి దాన్ని కింజరాపు అప్పన్న ఫిర్యాదు మేరకు నిన్న జరిగిన సంఘటనపై మరి ఎన్నికల కమిషన్ రమేష్ గారికి నేను విన్నపం కూడా జరిగింది। మరి విన్నవించుకున్న తర్వాత ఆయన స్పందించి ఈ రోజు అచ్చెన్నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయించినటువంటి సందర్భం ఇవేళ జరిగింది। మరి దానిని కూడా మరి తప్పుపట్టి मरी मा वैएसआर पार्टी पै बुरदल्ले कार्यक्रम मरी राममोहन नायडू अलागे तेलुगुदेशं नायकुलु चेस्तुन्न वायनम अयिते चाला बाधाकरं। ई राष्ट्रंलो पेद्द एत्तुन राष्ट्र प्रजलंदरू आशीर्वदिंचि जगन्मोहन रेड्डी गारिकि 170 स्थानालकु गानु 151 स्थानालु इच्चि अखंडमैन मेजारिटीतो गेलिपिंचि मरी प्रजल तालक विश्वासान्नि पूर्तिगा చూపించడం జరిగింది। మరి ఎన్నిక జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా అనేక కార్యక్రమాలు ప్రజలకు చేరువగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది। మరి చాలా కాలం తర్వాత పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు 2018 లో జరగవలసిన ఎన్నికలు ఇంతవరకు రకరకాల కారణాలతో అది వాయిదాలు పడితే రద్దాంతరంగా మళ్ళీ కరోనా వైరస్ నిర్మూలన దిశగా అందరికి ఈ వాక్సిన్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం కొంచెం ఒక నెల రెండు నెలల తర్వాత చేద్దామన్న తొందరగా రమేష్ నిమ్మడగడ రమేష్ గారు మరి ఎన్నికలకి ఆదేశించడం దానికి మీ వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలంటే ఎప్పుడు కూడా మేము స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి అన్న లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు। ప్రజలు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి అనేక సందర్భాలు ఇవేళ అనేక సందర్భాల్లో తెలుస్తున్నాయి। మరి ఏదో ఎన్నికలంటే మాకేదో భయంలాగా తెలుగుదేశం మీద ప్రజల్లో చాలా విశ్వాసం పొందినట్టుగా మరి తెలుగుదేశంకి ప్రజలు చాలా మద్దతు ఇవ్వబోతున్నారు అన్నట్టుగా మరి వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే ఆశాస్వాదంగా ఉంది। ఇవేళ రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి పాలన